కేసీఆర్ బతికున్నంత కాలం ఎట్టి పరిస్థితులలో దళిత బంధు స్కీమ్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ పద్ధతిలో నేను చెప్పినో ఆ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక హుజూరాబాద్ కాదు, అంతటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం, ఓడతాం, మస్తు జరుగుతుంటాయి. మన నాగార్జున సార్ కాన్స్టిట్యున్సీలో ఇదే బీజేపీ చిత్తుగా డివైడ్ పోయింది. అప్పుడేం మాట్లాడతారు? ఏదో పెద్ద ప్రళయం బద్దలైపోయినాడు హుజూరాబాద్. ఒక ఎలక్షన్ వస్తుంది, పీక్తుంది, ఇష్యూ. 119 110 ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది మాకు. బోధన జరుగుతూ ఉంటాయి. బై ఎలక్షన్స్ అన్నప్పుడు గెలుస్తాము, ఓడతాం, అనేకం జరుగుతుండే. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, ఆడ గెలిచిన హుజూర్నగర్లో మేము అంటే మస్తు గెలుస్తాము. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఏందో పెద్ద తెలంగాణ మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకం ఇచ్చినారు. మరి 25-30 సీట్లు జరిగినాయి, అన్ని వీక్ని. మరి మీ బీజేపీ దేశంలో మీకు వ్యతిరేకం ఉన్నట్ట, బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్ట, దాన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ఉప ఎన్నికలను వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి పరిణామాలు. వీ డోంట్ కేర్ ఫర్ దాట్. అనేక ఎన్నికలు కొట్లాడుతుంటాము, ఇప్పుడు గెలుస్తాము, ఓడుతాం, నడుస్తుంటుంది. అది పాలిటిక్స్ గోసాన్. అదేందో పెద్ద పీకినట్టు, పడగొట్టినట్టు, దానికి పెద్ద ప్రళయం బద్దలైనట్టు మీకు ఇక్కడ ఉన్నది ఆర్గనైజేషన్ తోక. 2018లో 107 సీట్లో డివైడ్ అయిన పార్టీ 107 స్థానాలలో. మేము 3/4 మేజార్టీతో గెలిచిన పార్టీ, ఉద్యమం చేసి మేము రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఎస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అతి ఎక్కువ కలిగి ఉన్న పార్టీ మేము. ఇన్ని రోజులు మీరు మాట్లాడితే కుక్కలు మరుగుతాయి, పోనీ ఏనుగువంగా ఎన్ని కుక్కలు మరుగాయని క్షమించినాం మేము. ఈ కానుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా, పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, రోడ్ల మీద నిలబెడతాం, ప్రశ్నిస్తాం. ఎవరి పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుగేళ్ళు సీరేస్తాం, జాగ్రత్త. ఎస్, ఇట్ ఈజ్ మై డ్యూటీ. తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఈ తెలంగాణను అద్భుతమైన ఒక శక్తి నిలబెట్టిన వ్యక్తిని నేను. నాకు బాధ్యత ఉంది, నాకు బరువు ఉంది. ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది, లక్ష్యం ఉంది. అక్కడ తీసుకెళ్తున్నాం మేము, అన్ని వర్గాల ప్రజలను బాగు చేయడానికి తీసుకెళ్తున్నాం. నేను ఇంకో మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా. దళిత బంధు మీద కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేసినారు. మీరు ఎక్కడ చేసినారా మీ జీవితంలో? మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎక్కడ ఉందా? ₹2000 పెన్షన్ ఇచ్చే ముఖం ఉందా మీకు? అసలు ఓ కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? ఉందా? ఇక్కడ ఉందా? ఏ ప్రజలకన్నా మీరు మంచి చేసిర్రా మీ 7 ఏళ్ల పరిపాలనలా? ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బార్డర్ చూపించుడు, పాకిస్తాన్ చూపించుడు, చైనాను చూపించుడు. ఆడ కూడా లెంకల పడ్డారు, వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో. ఈ ఊళ్ళకూలే కడుతుండు అక్కడ. ఆడ శాత కాదు, తోక ముడిచిరు అక్కడ. వాటిగానే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు, పిచ్చి పిచ్చి కథలు చేసుడు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి పచ్చి అబద్ధాలు. ఒక్కడన్నా నిజముందా? పెరిగిందా? క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిందా? చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా ఇవ్వలేం కూడా. పెరగకున్నా పెరిగిందని చెప్పలేదా మీరు? ఎట్లా పెంచింది మీరు? ట్యాక్స్లు ఎట్లా వేసినారు? పెంచింది మీరు, ప్రజల మీద భారం మోపింది మీరు, ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెస్సెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా ₹75 వస్తుంది. మీరు పెంచి మీరు పిసరంతా తగ్గించి ₹30 పెంచి ₹30-31 లీటర్కి పెంచి దానిలో ₹5 తక్కువ చేసి మేమేందో పీకి పడగొట్టినాం, మీరు కూడా తగ్గిస్తుంటారు, మేము ధర్నా చేస్తాం మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. 100% సెస్ రూపం పెట్టి మొత్తం వాళ్ళు కొట్టేయడం, డబ్బులు రాష్ట్రాలకు ఇయ్యారు వాటా. దాంట్లో డివైజివ్ పూల్లో రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి, 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్నీ కూడా భయంకరమైనటువంటి ఫలితాలు. మీ పరిపాలనలో జీడీపీ నాశనం అయిపోయింది, గంగానదిలో శవాలు తేలిని కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో, ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు, మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మండుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మొరుగుతాయిపోతే ఎవడు పడుచుకుంటారో మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతో ఇలా చెలగాట మారుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతంగా చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు, కాపాడుకోవాలి. కాబట్టి నేను ఆవేదనతో నీ మాట చెప్తాను. ఏ వ్యవహారం చక్కగా ఉన్నదండి వీళ్ళది? సింపుల్ ముచ్చట్నండి, ఒకటే మాట, దయచేసి ఎక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నదా? కమాన్ స్టేట్ దా. నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నువ్వు రా డిబేట్కి అడగస్తావు, నువ్వు వంట అంటే మేము వద్దంటున్నామా? ఇన్ని నీళ్లు తెచ్చి, ఇన్ని ప్రాజెక్టులు కట్టి, ఇంత కరెంటు తెచ్చి, ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్నారు ఊళ్ళల్లో. ఊళ్ళు ముఖాలు తెల్లబడ్డాయి. హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇల్లు చదువుకుంటున్నారు, ఊళ్ళల్లో సంతోషపడుతున్నారు. ఒక దరికి వచ్చే తెలంగాణను నీ చిల్లర రాజకీయం కోసం, నీ కంపు నోరుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మెడలు వాస్తావు. ఎవరు మెడలు వాస్తావు? నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు. జాగ్రత్త. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడితే ఊకోడు కేసీఆర్. నన్నంటే నేను పడ్డా, కానీ తెలంగాణ రైతులు మోసం చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఎకానమీ నాశనం చేస్తా, నో. మేము కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, నీతిమంతంగా, డిసిప్లిన్గా ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేసినాం, ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది. అలా వీఆర్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇది మా డిసిప్లిన్. మీ చేతగాంతనం వల్ల దేశాన్ని నాశనం పట్టించింది మీరు. మీరు వచ్చినాడు 30-40 వేల కోట్లు అప్పు, ఇలా 1,30,000 కోట్లు అప్పు చేసింది మీరు. ఇది 70-80 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు ఈ కేంద్ర ప్రభుత్వం. జీడీపీకి రాజు చేసిండ్రు, ధరలు పెంచిండ్రు. ఏమైందండి ఇలా ఫలితం? మీరు పెంచిన పెట్రోల్ ధరల వల్ల ప్రతి ఒక్క వస్తువు బగ్గుమంటుంది. ఇలా అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి. ఎరువు బస్తా తీసుకొచ్చి రైతుకు అమ్మితే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిందని వాళ్ళ ధరలు పెంచుతూ ఉన్నారు. పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి. పెరిగింది ఏదైనా ఉందా? ఇలా వాడిని ఇవ్వనేమో అనే పరిస్థితి లేదు. ప్రజలు పెట్రోల్ ధర పెరిగింది సార్, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగింది, మేము పెంచుతాం. ఒక్క పెట్రోల్ ధర కాదు, పెట్రోల్ ధర పెంచడం ద్వారా పేద ప్రజల యొక్క జేబులు దోపిడీ చేసి వాళ్ళ కొంపలు ఆర్చింది మీరు. అన్ని నిత్యావసర వర్కులు. అసలు వాస్తవ స్టోరీ ఇట్లుంటే మీరేందో పవిత్రులు అన్నట్టు, మేము చాలా గొప్పోళం అన్నట్టు, మా అంత సిపాయి లేరు అన్నట్టు అడ్డం పొడుగు మాట్లాడడం. చాలా జాగ్రత్త. ఇప్పటిదాకా క్షమించినాం, ఇప్పటి నుంచి మాత్రం క్షమించాం.